మెదక్ జిల్లా నార్సింగ్ మండల కేంద్రంలో లారీలు రాక 4 రోజుల నుండి కొనుగోలు కేంద్రాలు కాటా పెట్టడం లేదని అధికారులు ఎవరు పట్టించుకోవడం లేదని రైతన్నలు రోడ్డెక్కారు. వేరే గ్రామాల నుండి వచ్చిన లారీలు మాత్రం 4 కిలోలు ఎక్కువగా వస్తున్నాయని వాళ్ళ లారీలు ఖాళీ చేయించుకున్న రైస్ మిల్లర్లు మా వద్ద 2 కిలోలు మాత్రమే అదనంగా పెట్టడంతో మా వడ్లు రైస్ మిల్లర్స్ తీసుకోమంటున్నారు. ఇప్పటికైనా స్థానిక తహసీల్దారు జిల్లా కలెక్టర్ పట్టించుకొని రైస్ మిల్లులపై చర్యలు తీసుకొని నార్సింగ్ మండల కేంద్రంలోని వడ్లు త్వరగా కొనుగోలు చేయాలని లేదంటే వర్షం పడితే వడ్లు పూర్తిగా తడిసి పెద్ద ఎత్తున రైతులకు నష్టం వాటిల్లుతుందని రైతులు అధికారులను వేడుకుంటున్నారు. నార్సింగ్ మండల కేంద్రంలో రైతులంతా కూడా 4 రోజుల నుంచి సొసైటీ కాంట పెట్టడం లేదు, లారీలు రావడం లేదు అని రైతులంతా ఆవేదన చెంది రోడ్డుపై బయటించడం జరిగింది. మరి నేను ఒకటే ప్రశ్నిస్తున్నా, అసలు ప్రజాప్రతినిధులు ఉన్నారా, అధికార నాయకులు ఉన్నారా? అచ్చో దూరం నుంచి వచ్చిన వడ్లు మీరు తీసుకుంటారు, నార్సింగ్లో ఉన్నటువంటి రైతుల వడ్లు మీరు తీసుకోకపోవడం అనేది చాలా విడూరంగా ఉందని నేను డిమాండ్ చేస్తూ ఉన్నా. మరి అదే మొన్న జరిగిన 4-5 రోజుల నుంచి వర్షం పడి అన్ని మొలకలు వచ్చినాయి, ఉప్పలన్నీ అట్లనే ఉన్నాయి. ప్రభుత్వానికి ఒకటే డిమాండ్ చేస్తున్నాం, గత 3-4 రోజులలో ధాన్యాన్ని పూర్తిగా రైతుల ధాన్యాన్ని తీసుకొని తొందరగా రైస్ మిల్లులు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ ఉన్నా. ఎందుకంటే వర్షాలు రాబోతున్నాయి, ఈరోజు నుంచి రోని స్టార్ట్ అవుతుంది. కనీసము మరి ప్రజలకు రైతులకు నచ్చజెప్పి ప్రాంతం ఇక్కడ సొసైటీ దగ్గర నాయకులు అధికారులు ఉండి రైతులకు నచ్చజెప్పి తీసుకపోతే బాగుంటుంది. అట్లా కాకుండా 4 రోజుల నుంచి పెండింగ్ చేయడం అనేది చాలా రైతుల పరంగా నేను డిమాండ్ చేస్తూ ఉన్నా. మళ్ళీ అదేవిధంగా ఇంకోటి 44 కిలోలు తీసుకుంటున్నాడు ఎక్కడి నుంచి బయటకు వెళ్ళొచ్చేది. అది 44 కిలోలు తీసుకొని నార్సింగ్ ప్రాంతంలో ఉన్న రైతులే ఏమో అట్నే ఇవి కాంట్రాక్ట్ చేయకుండా ఇట్నే పెండింగ్ పెట్టడం అనేది కరెక్ట్ కాదు. ఎంఆర్ఓ గారు కానీ ఆర్డీఓ గారు కానీ కలెక్టర్ కానీ ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి సొసైటీ కావచ్చు లేకపోతే ఐకేపీ కావచ్చు, వాళ్ళు తక్షణమే స్పందించి రైతుల పక్షాన ధాన్యం తొందరగా కొనుగోలు చేయాలి, లేని పక్షంలో మేము మీ సొసైటీ ముంగటనే ధర్నా చేస్తామని, మీ ఐకేపీ ముంగటనే మేము ధర్నా చేస్తామని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం రైతుల పక్షాన. ఇప్పుడు మేము నెల రోజుల వడ్డు పోసి అక్కడ మీ వేరే లారీ నుంచి 4 కిలోలు ఎక్కువ వస్తే దించుకుంటారు, 3 కిలోలు వస్తే మా దగ్గర పెట్టలేరు, మాకు లారీలు పంపించలేరు. ఎట్లా ఇది ఎన్ని రోజులు దాకా ఇంకా నెల ఇవ్వాలి రోని? ఏమి ఎటు పోవాలి? మేము వాడగొడితే ఎటు పోవాలి? ఎక్కడ పోవాలి? మరి దయచేసి మమ్మల్ని ఇట్లే ఉంచుతారా? మరి రైతులను ఆగమం చేస్తారా? ఏంది ఇది ఎన్ని రోజులు దాకా ఇంకా? అందుకే రోడ్డుకి ఎక్కినాం. ఒక్కళ్ళు లేరు, జియో లేడు, ఓడి లేరు, ఇవాళ తాళం ఉన్నది ఒక్క వస్తలేరు అటకల లేరు, ఒక మనిషి లేరు ఆఫీస్ కాడ కోపెట్ వాళ్ళని అడిగితే వీళ్ళని అడగమంటారు, వీళ్ళని అడిగితే వాళ్ళని అడగమంటారు. చైర్మన్ ఒక చైర్మన్ లేడు, మేము వెళ్ళాడు ఒక్కరు పత్తకస్తలేరు, తాళం వేసుకొప్పి లారీ మన పోతే 4 కిలో వస్తే వాళ్ళ కాల కాంట అయితే దించుకుంటారు, మనం 2 కిలోలు పెడితే మనం ఆడనే ఉంటుంది. మళ్ళీ ఇప్పుడు 4 కిలో అంటారు, ఇప్పటికే ఒకటి లేదు, ఇంత అభిమానం అవుతుంది. మరి ఎట్లా అయితే ఇంత అభిమానం ఉంది? ఇదంతా రైస్ మిల్లు అంతా కలుపుకొని మమ్మల్ని పరిశీలన చేస్తారు రైతులు, వేరే ఊరి వస్తుంది నార్సింగ్.